రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో హనుమాన్ భక్తుల శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ శోభాయాత్రలో పెట్టిన డీజే సౌండ్ సిస్టమ్ను సత్యనారాయణ అనే కానిస్టేబుల్ తొలగించే ప్రయత్నం చేయగా అక్కడికి చేరుకున్న గ్రామ సర్పంచ్ కానిస్టేబుల్తో మాట్లాడి ప్రయత్నం చేస్తుండగా ఇరువురి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో కానిస్టేబుల్ ఆగ్రహంతో సర్పంచ్ను మెడపట్టి తోసివేయడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్న జనాలు కానిస్టేబుల్ను చితకబాదారు. సమాచారం అందుకున్న డీఎస్పీ చంద్రశేఖర్ పోలీస్ పలగాలతో వచ్చి శాంతింప చేశారు. ఫైనల్ 10 డేస్.